జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో వర్షాలు కురవాలని ప్రజలు పూజలు నిర్వహించారు. గోదావరి నుండి తీసుకొచ్చిన నీళ్లతో జలాభిషేకం చేశారు. మహిళలు మంగళహారతులు, డప్పు చప్పుళ్లు, సన్నాయి వాయిద్యాల మధ్య గ్రామంలో ఊరేగించారు. గ్రామంలో ఉన్న 130కి పైగా దేవాలయాల్లోని దేవతామూర్తులను గోదావరి నీటితో అభిషేకాలు చేస్తూ భక్తి శ్రద్దలతో కొలిచారు. పిల్లలు, మహిళలు, పెద్దలు సమిష్టిగా గ్రామదేవతలకు పూజలు చేసి వర్షాలు కురిపించాలని వేడుకున్నారు. గత 22 ఏళ్లుగా ప్రతి ఏటా పెద్దల నుంచి ఇది ఆనవాయితీగా వస్తుందని తెలిపారు గ్రామస్తులు. రామ భర్తారం దాతారం సంపదాం యోగావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దాదాపుగా 22 సంవత్సరాల నుంచి ఇది ఆనవాయితీ కొనసాగుతుంది. గోదావరికి వెళ్ళి గంగా జలాన్ని తీసుకుని వచ్చి ఆంధ్రశ్రామ దేవాలయంలో పూజలు మొదలుపెట్టుకుని ఊర్లో ఉండే దేవాలయాలు గ్రామాది మరి గ్రామదేవతలు అభిషేకం చేస్తూ సభ నృసింహ సంబరం జరుపుకుంటాము. అప్పటి నుండి 22 సంవత్సరాలు చేస్తున్నాము, ఇలాగే కొనసాగుతుంది. అప్పటి నుండి మా యొక్క గ్రామంలో కూడా వర్షాలు బాగా కురిసి, దేశమంతా వర్షాలు బాగా కురిసి పాడి పంటలు వండి సశ్యామలం అయిపోతుంది. అందుకు భగవంతుడికి మేము ఇప్పుడు కూడా సదా కృతజ్ఞతగా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నాము. మా వెల్లుల్ల గ్రామంలో మెట్పల్లి మండలం దేశాల జిల్లా ఈ గ్రామంలో గత 22 సంవత్సరాల కంటే 2002 సంవత్సరంలో స్టార్ట్ చేసి దిగ్విజయంగా ఎప్పుడు కూడా ముందస్తుగా వర్షాలు కురిసి పాడి పంట బాగుండాలనే ఒక ఉద్దేశం ద్వారా గోదావరి నుంచి జలాలు తీసుకొచ్చి ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర ఫస్ట్ పూజ చేసి అక్కడ నుంచి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ నుంచి దసరగుట్ట వద్దకు వెళ్ళి అక్కడ జలాభిషేకం చేసి అక్కడ అందరూ కూడా సుభిక్షంగా దేశమంతా వర్షాలు కురిసి బాగుండాలనే ఒక కార్యక్రమాన్ని ఇది